కష్టాలు తీరుస్తామని చెప్తా ఉన్నా, ఈ నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్తా ఉన్నా, ఈ డిఎస్సి పోస్టులు పెంచుతామని చెప్తా ఉన్నా, గ్రూప్ డి గ్రూప్ త్రీ ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి మరిన్ని అదనంగా పెంచి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్తా ఉన్నా. వీటన్నీ చేయించే బాధ్యత తీన్మార్ మల్లన్నగా నేనున్నా అని పట్టభద్రులకు భరోసా ఇచ్చిపోతా ఉన్నా. నీ అభ్యర్థి అయ్యా, నీ అభ్యర్థి గురించి చెప్పరాబాయంటే వాడు ఏం చెప్తారో ఓటర్ అయితే మా అభ్యర్థి ఎందుక మల్లన్న మంచోడు కాదు. మరి అక్కడ వీడు ఎంత పొడుగురా ఎంత విని చెప్పారా కదరా అంటే వాళ్ళు చెప్తలేడుగా మల్లన్న మంచోడు కాదు. ఎవడన్నా ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులను ఒక్కసారి చూడుర్రి మీరు, ఎవడన్నా ఈ పదేళ్ల కాలంలో తీన్మార్ మల్లన్న చేసిన పోరాటంలో ఏకానమంద వినడానికి కనిపించి రాయలు ఒక్కనాడన్నా నా ఆఫీసుల మీద దాడులు చేసి హత్యాయత్నాలు చేసి ఈ బిడ్డ నా చిన్న చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు డాడీ డాడీ వందల రోజులు ఏడుస్తుంటే నన్ను జైల్లో పెట్టినావు కదా కేసీఆర్ నువ్వు, ఈ నీ క్యాండిడేట్ ఎవడన్నా ఈ తరపున ప్రజల తరఫున పోరాటం చేసినవాడు ఉన్నాడా? ఆ రోజు నా బిడ్డల్ని 100 రోజులు ఏడిపించినావు, ఇవాళ నీ బిడ్డ ఏడుస్తుంది. కాలం కాలం సమాధానం చెప్తుంది కేసీఆర్, కాలం సమాధానం చెప్తుంది గుర్తుపెట్టుకో. నువ్వు అధికారం ఉందని విర్రవీగినావు, నీవు అహంకారం నెత్తికెక్కి ప్రజలను కానకుంటాయి నువ్వు, కాబట్టే ఈ కాలం సమాధానం చెప్పింది నీకు. ఆ రోజు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొత్తం ప్రతిపక్షాలన్నింటినీ మింగేసి ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాణ్ణి కుత్తిక మీద పెట్టి కాలు పెట్టి తొక్కుతా ఉంటే చూసుకుంటారా నీ సంగతి అని ఒక్కన్నై బయలుదేరిన ఆ రోజు సోదరులారా, ఒక్కన్నే కొట్లాడిన నేను ఆ రోజు మొత్తం. కాదా అన్న చూడలే మీరు నా పోరాటం? ఇప్పుడు వచ్చిన అభ్యర్థులు నిన్న వచ్చిపోయిన అభ్యర్థి చూసిరా ఎప్పుడన్నా? నిజంగా చెప్పాలంటే మీకు ఇంకో మాట చెప్తా సోదరులారా, కేటీ రామారావు కుటుంబం దొంగల ముఠా అని నేను అంటలే నీకు, బీఆర్ఎస్ అభ్యర్థి అంటుడు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేటీ రామారావు కేసీఆర్ దొంగ అని తిడతా ఉన్నాడయా? వాళ్ళ అభ్యర్థి వాళ్ళ అభ్యర్థి వాళ్ళని దొంగ అని తిడుతున్న తర్వాత మనం అనకపోతే మనకేమైనా ఉంటుందా అయ్యా? సోదరులారా అందుకే